ज्ञानतिमिरान्दस्य शलाकया तस्मै श्रीगुरवे नमः चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा महिमयं ददाति स्वप्नलान्तिकं वन्देहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन्वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनान्वितं तं सजीवं साद्वैतं सामधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांच हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो ओं विष्णुपादाय कृष्णपेष्टाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे ओम नमो व्यास देवाय हरे कृष्णा सॉरी हरे कृष्णा अंडी सो 36వ శ్లోకం వరకు కంప్లీట్ చేసాము 37వ శ్లోకం ఈ రోజు స్టార్ట్ చేద్దామండి 15వ అధ్యాయంలో సో 36వ శ్లోకం వరకు మనం ఏం చూసామంటే ద్వారపాలకులతోటి అడ్డగింపబడినటువంటి సనక సనందాదులు ఆ ద్వారపాలకులకి శాపం ఇచ్చారు సో ఎందుకు అంటే వైష్ణవ అపరాధం జరిగిపోయింది కోపంగా వాళ్ళని ఆపేశారు కాబట్టి సో ఏమని శాపం ఇచ్చారు అంటే వాళ్ళు వైకుంఠలోకంలో ఉండేటువంటి అర్హతని వాళ్ళకి లేదు ఒకవేళ వైకుంఠలోకంలో ఉంటే కనుక వాళ్ళకి కనీసం ఈ మాత్రమైన జ్ఞానం ఉండి ఉండేది వైకుంఠలోకంలో ఎవరు శత్రువులు ఎంటర్ కాలేరు సో భగవంతుడికి ఎవరు శత్రువులు లేరు వైకుంఠలోకం వచ్చేంత అర్హత ఉంది అంటే వాళ్ళు శత్రువులు అయి ఉండరు సో అలాంటి జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ఆపేశారు వైకుంఠలోకంలో వైకుంఠలోక వాసుల దుస్తులు ధరించి ఉన్నటువంటి కపటులు వీళ్ళు అందుకనే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కపటులు అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ భావన అలానే ఉంది కాబట్టి వాళ్ళు అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళటువంటి ప్రతి వ్యక్తి మీద కూడా అలాంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి శపించారు ఈ భౌతిక జగత్తుకి వెళ్ళిపోండి మీరు ఈ ఆధ్యాత్మిక లోకంలో ఉండేటువంటి అర్హత మీకు లేదు అని చెప్పేసి చెప్పించారనమాట ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు చూద్దాం ఒక్క నిమిషం అండి
37వ శ్లోకం. ఏవం తదైవ భగవాన్ భగవాన్ అరవిందనాభ. ఏవం తదైవ భగవాన్ అరవిందనాభ. స్వానాం విబుద్ధ్యా సదతిక్రమామార్య హృద్యః. తస్మిన్ యయౌ పరమహంస మహామునీనా. అన్వేషణీయ చరణౌ తలయన్ సహస్రిః. మునులయడ తన సేవకులు ఉనర్చినటువంటి అవమానమును పద్మనాభుడును ధర్మాత్ములకు ఉత్సాహకారకుడును అగు భగవానుడు శీఘ్రమే తెలుసుకుని పరమహంసలచే మహామునులచే ఆపేక్షించబడు తన చరణారవిందముతో నడుచుచూ లక్ష్మీదేవి సహితుడై అతడుకు అరగించను. అంటే స్వయంగా విష్ణు భగవానుడే అక్కడికే వచ్చేసారన్నమాట, ద్వారపాలకుల దగ్గరికే వచ్చేసారు. అంటే ఇప్పుడు సనక సనందాది లోపలికి వెళ్ళకముందే ఆయనే వచ్చి అక్కడికి వచ్చి దర్శనం ఇచ్చేసారన్నమాట. ఇంకా ఆయన గురించి ఇక్కడ చెప్తున్నా చూడండి, ఆయన పద్మనాభుడు. మునులయడ సేవకులు చేసినటువంటి అవమానాన్ని తెలుసుకున్నటువంటి పద్మనాభుడు, ధర్మాత్ములకు ఉత్సాహకారకుడును, అంటే ఎవరైతే శుద్ధ భక్తులు, ధర్మాత్ములు అంటే ఎవరైతే శుద్ధ భక్తులు వాళ్ళు ఆయన ముఖాన్ని చూడాలి అని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అలాంటి భగవానుడు శీఘ్రమే ఈ విషయాన్ని తెలుసుకొని ఆయన చరణారవిందములతో నడుచుచు లక్ష్మీదేవి సహితుడై అతడికి అరిదించను. లక్ష్మీదేవితో సహా వచ్చారట అక్కడికి. తన భక్తులు ఏ సమయమును నశింపరు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ప్రకటించి ఉన్నాడు. ద్వారపాలకులు మరియు మునులు నడుమ సంభవించినటువంటి జగడము వేరొక మలుపు తిరుగుతున్నది అని తెలుసుకునేటువంటి భగవానుడు అది మరింత పెరగకుండా ఆపుటకు వెంటనే అంతఃపురము నుంచి వెలికి వచ్చి ఆ ప్రదేశమునకు చేరెను. యాక్చువల్గా ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీలే. సో తర్వాత శ్లోకాల్లో వస్తుంది. అక్కడి నుంచి వెంటనే లక్ష్మీదేవితో సహా వచ్చారనమాట అక్కడికి. ఎందుకు వచ్చారు అంటే భక్తుల్ని రక్షించటం అనేటువంటిది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా భక్తులే, ద్వారపాలకులు కూడా భక్తులే. లేకపోతే వాళ్ళకి ద్వారపాలకులుగా ఉండేటువంటి అంత అర్హత ఉండేది కాదు. మరి వాళ్ళను కూడా రక్షించాలి అని చెప్పేసి భగవానుడు శీఘ్రమే లక్ష్మీదేవి సమేతంగా అక్కడికి రావడం అనేది జరిగిందనమాట. ప్రతిహృతౌపైకం స్వపుంభి. అచక్షతాక్ష విషయం సమాధి భాగ్యం శుభ్రాతపత్రశశికే గతమున కేవలము తమ హృదయమందే సమాధి స్థితి ఎందు గోచరించినటువంటి విష్ణు భగవానుడు ఇప్పుడు సాక్షాత్తుగా ఎదుటనే ప్రత్యక్షమగుటను సనకాది మునులు గాంచిరి. చత్రము చమరాదులు పట్టినటువంటి అనుయాయులను కూడి
ఆ దేవదేవుడు నడిచి వచ్చుచుండా చామరపు తెల్లని కేశములు తెల్లని హంసల వలె మృదువుగా కదులుచుండెను. వాటి నుండి వచ్చడి అనుకూల పవనములచే ఛత్రముపై ఉన్నటువంటి ముత్యాల హారములు సైతము కదులుచుండెను. అవి తెల్లని పూర్ణచంద్రుని నుండి జాలువారు అమృత బిందువులలో లేదా తీవ్ర గాలిచే కలిగడి మంచుయో అన్నట్లుగా ఉండెను. అక్కడి నుంచి నడిచి వస్తున్నటువంటి విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. సో అప్పటి వరకు సనక సనందాదులు విష్ణు భగవానుని దర్శనం చేసుకోలేదు, మొదటిసారి దర్శనం చేసుకుంటున్నారనమాట. అప్పటి వరకు భగవంతుడిని వాళ్ళు దర్శనం ఎక్కడ చేసుకున్నారండి, వాళ్ళ ధ్యానంలోనే చేసుకున్నారు దర్శనం. ప్రత్యక్షంగా ఇప్పుడు నడిచి వస్తుంటే చూస్తున్నారంట. సో నడిచి వస్తుంటే చూస్తున్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, సో ఆయన ఎదుటనే ప్రత్యక్షంగా సనకాది మునులు చూశారు. అయితే ఎలా ఉన్నారు, ఛత్రము అంటే గొడుగు పట్టుకొని కొంతమంది ఉన్నారు, చామరలతోటి విసురుతున్నారు. ఇంకా ఇక్కడ చామరలు అంటే ఏంటంటే విసిరేటువంటి విసనకర్రలు అనమాట. దానికి ఉండేటువంటి ఈకలు ఎలా ఉంటాయంటే తెల్లగా ఉంటాయి. ఆ తెల్లగా ఉన్నటువంటి వాటిని చూసినప్పుడు ఆ చామరల యొక్క గాలికి అంటే విసురుతున్నటువంటి గాలికి ఆ ఛత్రం మీద ఉన్నటువంటి ముత్యాలు కూడా కదులుతున్నాయి అనమాట. పూర్ణచంద్రుని నుండి జాలువారు అమృత బిందువులతో లేదా తీవ్ర గాలి చేయగలిగిన మంచుయో అన్నట్లుగా ఉండెను. అంటే ఆ ముత్యాలు ఎలా ఉన్నాయంట, ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. అమృత బిందువులు లాగా ఉన్నాయంట, లేదంటే మంచులాగా ఉండదంట. అలా అలా కనిపించింది అనమాట వాళ్ళకి. ఈ శ్లోకమును మనము ఆచక్షతాక్ష విషయం అనే పదమును గాంచగలము. విష్ణు భగవానుడు సాధారణ నయనములకు దర్శనీయుడు కాడు, కానీ అతడిప్పుడు సనకాది మునులకు దిగ్గోచరుడయ్యను. ఈ శ్లోకమునందలి మరి ఒక ప్రధాన పదము సమాధి భాగ్యం అనున్నది. పరమ భాగ్యవంతులైనటువంటి యోగులు విష్ణు రూపమును యోగ విధానం ద్వారా తమ హృదయములు ఎందు గాంచగలరు, కానీ అతన్ని ముఖాముఖి గాంచుట అన్నది అన్య విషయం. అది కేవలం విశుద్ధ భక్తులకే సాధ్యమైనటువంటి కార్యం. కనుకనే ఛత్రచామరాదులను పట్టినటువంటి అనుయాయులను కూడి విష్ణు భగవానుడు నడిచి వచ్చుచుండునట్టు గాంచి ఆ విధముగా దేవదేవుని ముఖాముఖి గాంచగలుగుచున్నందుకు సనకాది మునులు ఆశ్చర్యచకితులేరు. భగవత్ ప్రేమయందు పరమోన్నతిని పడిసినందున భక్తులు తమ హృదయముల యందు సదా దేవదేవుడు శ్యామసుందరుణ్ణే గాంతురు అని బ్రహ్మ సంహిత యందును తెలుపబడింది. కానీ వారు పరిపక్వత చెందినప్పుడు అదే దేవదేవుడు వారికి ముఖాముఖి దర్శనీయుడు కాగలడు. సాధారణ జనులకు భగవానుడు దర్శనీయుడు కాడు, కానీ ఎవరైనా ఆ దేవదేవుని పవిత్ర నామముల యొక్క ప్రాముఖ్యమును ఎరిగి అతన్ని భక్తి యోగమును నెలకొనినప్పుడు క్రమముగా అతడే తనను తాను వెల్లడి కామించుకును. ఆ విధముగా భక్తుడు తన హృదయమందే శ్రీకృష్ణ భగవాన్ నిరంతరము గాంచగలడు. ఇక మరింత పరిపక్వత పొందినటువంటి స్థితి యందు అతడు ఆ భగవాన్నే ప్రత్యక్షముగా గాంచగలడు. అంటే భక్తి యోగంలో ఉన్నటువంటి యోగులు భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడకపోయినా కానీ అంతరం నుంచే చూస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు సనక సనందాదులు ప్రత్యక్షంగా చూసి చాలా సంతోషించారనమాట. ఏం తేడా లేదు. సో ఏం తేడా లేకపోయినా కానీ ప్రత్యక్షంగా చూసి సంతోషించారు. అయితే వీళ్ళు నిరంతరం భగవంతుణ్ణి చూడగలిగేటువంటి స్థితిలో ఉన్నా కానీ ప్రత్యక్షంగా భగవంతుని చూడటం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే, వాళ్ళ యొక్క భక్తిలో క్రమక్రమంగా ముందుకు పురోగమిస్తున్నప్పుడు ఏ రూపాన్నైతే వాళ్ళు మనసులో ధ్యానం చేస్తారో, హృదయంలో ధ్యానం చేస్తారో, అదే రూపంలో భగవానుడు ప్రత్యక్షంగా ముఖాముఖి ప్రత్యక్షమవుతారు. అదే ఇక్కడ జరిగిందనమాట సనక సనందాదులకి. కృష్ణ ప్రసాద సుముఖం, కృష్ణ ప్రసాద సుముఖం సుముఖం స్పృహణీయ ధామా స్పృహణీయ ధామా స్నేహావలోక కలయా స్నేహావలోక కలయా
హృది సంస్పృశంతం శ్యామే పృథా పురసి శోభితయా శ్రియాస్వ చూడామణిం శుభగమయ శుభగయంతం భగవానుడు ఆనంద నిధి. అతని మంగళకర సన్నిధి సర్వుల వరధానమునకై ఉద్దేశించబడినది. అతని ప్రేమమయ దరహాసము చూడ్కులు హృదయ కుహురమును స్పందింపజేయగలవు. శ్యామల వర్ణుడు ఆ దేవదేవుని విశాల వక్షస్థలము, లక్ష్మీదేవికి ఆవాస స్థానం. స్వర్గలోకములకు చూడామణి వంటి ఆధ్యాత్మిక జగమునకు ఆమె మహిమాన్వితము కావించుచున్నది. ఆ విధముగా భగవానుడే స్వయంగా ఆధ్యాత్మిక జగత్తు యొక్క సౌందర్యమును, భాగ్యమును విస్తరించుచున్నట్లుగా గోచరించను. అంటే భక్తుల దృష్టిలో భగవంతుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆయన యొక్క సన్నిధి అందరికీ కూడా వరదానం. ఆయన యొక్క దరహాసం చూడ్కులు హృదయ కుహరమును స్పందింపచేయగలవు. ఆయన యొక్క రంగు శ్యామల వర్ణం. ఇంకొకటి చెప్తున్నారండి క్లియర్గా ఇక్కడ, ఆయన యొక్క విశాల వక్షస్థలంపై లక్ష్మీదేవి ఆవాస స్థానంగా ఉంటుందన్నమాట. వైకుంఠలోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒకేలా ఉంటారు అని మనం ఇంతకుముందు అనుకున్నాం కదండి. సో వైకుంఠలోకంలో ఉండే వాళ్ళందరూ విష్ణువునే పోలి ఉంటే మరి విష్ణువుకి వైకుంఠలోక వాసులకి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎవరిని చూసినా విష్ణువు అని అనుకోవచ్చేమో. అదే అనమాట ఇక్కడ డిఫరెన్స్. ఆయన యొక్క వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటారు. విష్ణు భగవానుడు అతడు చేరి సర్వులైన ప్రసన్నుడయ్యను. కనుకనే ఈ శ్లోకమున కృష్ణ ప్రసాద సుఖం అను పదము ప్రయోగించబడింది. అపరాధులైనటువంటి ద్వారపాలకులు సైతము తన విశుద్ధ భక్తులేలని భగవానుడు ఎరుగును. అనుకోని విధముగా వారు భక్తులేడు అపరాధమునర్చరే గాని నిజమునకు వారును భక్తులే. భక్తులేడు అపరాధమునర్చుట అనునది భక్తిలో అత్యంత ప్రమాదకరమైనది. కనుకనే భక్తుని ఎడవనర్చడి అపరాధము మదపుటేనుగు విచ్చలవిడిగా పరిగెత్తుట వంటిది అని చైతన్య మహాప్రభువు తెలిపిరి. మదపుటేనుగు ఉద్యానవనమున ప్రవేశించినప్పుడు మొక్కలనన్నింటినీ తొక్కివేయును. అదేవిధంగా విశుద్ధ భక్తుని ఎడవనర్చడి అపరాధము మనుషుని భక్తి యోగ స్థితిని నశింపజేయు. శ్రద్ధావంతుడు భక్తుడు ఏదేని అపరాధమును ఉనర్చినను భగవానుడు పట్టించుకున్నాడు. కనుకనే అతడు ఎన్నడను తాను అవమానితుడనైతిని అని భావింపడు. కానీ ఇతర భక్తులు ఏడు అపరాధమును ఉనర్చుట అనే విషయమునందు మాత్రం భక్తుడు అతి సావధానుడై ఉండవలడు. ఏం తప్పు చేసినా పర్వాలేదు, చివరికి భగవంతుడిని తిట్టినా పర్వాలేదు, కానీ భగవంతుడి యొక్క భక్తుడిని మాత్రం, ఆయన ఏడ మాత్రం మనం అపరాధం చేయకూడదు. అది దాని నుంచి క్షమార్పణ అనేది ఉండదన్నమాట. అందుకనే మనం ఏం తప్పు చేసినా కానీ భగవంతుడు పట్టించుకోడేమో, కానీ భక్తులైన అపరాధం ఉనర్చడం అనేటువంటి విషయంలో మాత్రం భక్తులు అతి సావధానుడై ఉండాలి అని చెప్తారు. సర్వులైన సమభావము కలిగినటువంటి దేవదేవుడు తన భక్తులైన ప్రత్యేక అనురాగమును కలిగిన వాడైనందున అవమానితులైనటువంటి వారిని ఎంత దయాదృష్టితో గాంచను, అంతే దయతో అపరాధులను సైతము గాంచను. యాక్చువల్గా సనక సనందాదులు అవమానితులయ్యారు. ఆయన యొక్క దయ ఎవరి మీద ఉండాలండి? ఎవరైతే అవమానింపబడ్డారో వాళ్ళ మీద ఉండాలి. కానీ అక్కడ ఆయన యొక్క దయాదృష్టి జయా విజయల మీద కూడా ఉందన్నమాట. అందుకనే అవమానించినటువంటి వాళ్ళు కూడా భక్తులే, తెలియక చేసినటువంటి అపరాధం. భక్తులైన ఆ దేవదేవుని దరహాస వైఖరి ఎంత మనోహరముగాను, భగవానుని ఈ స్వభావమునకు అతని అపార దివ్య గుణ రాశియే కారణం. భక్తులైన ఆ దేవదేవుని దరహాస వైఖరి ఎంత మనోహరముగాను, హృదయమును స్పందించినది గాను ఉందినగా అది సర్వులకు మిగులు ఆకర్షణీయమైంది. అట్టి ఆకర్షణము ఈ భౌతిక జగత్తు అత్యున్నత లోకములకే కాక ఆధ్యాత్మిక జగమునకు సైతము మహద్భాగ్యముగానయ్యను. ఉన్నత లోకముల యందలి స్థితి ఏ విధముగా ఉందిననే విషయము సాధారణంగా సామాన్య మానవుడు ఎరిగి ఉండడు. సాధన సామాగ్రి సంపత్తి విషయముల ఆ లోకములు పరమోన్నతమై ఉండును. అయినప్పటికీ పరమానందకరమును పరమ దివ్యమును అయినటువంటి వైకుంఠ లోకము చూడామణితో పోల్చబడినది. చూడామణి అంటే ఒక స్త్రీ
నెత్తి మీద పెట్టుకునేటువంటి చూడమణి వల్ల తనకు అందం ఎలా వస్తుందో ఈ భౌతిక లోకానికి లేకపోతే ఈ దేవతా లోకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికంటే కూడా పైన ఉన్నటువంటి ఆధ్యాత్మిక లోకం ఏదైతే ఉందో అది చూడమణి లాంటిది అని చెప్తున్నారు అన్నమాట. ఆయన యొక్క ఆకర్షణ గురించి కూడా చెప్తున్నారు. ఆధ్యాత్మిక జగంలో ఉన్నటువంటి ఆకర్షణ అంతా కూడా ఆయన వల్లనే వస్తుంది. ఆయనకి సర్వుల ఎడ ఉండేటువంటి కరుణా స్వభావము ఇక్కడ ఆయన యొక్క దృష్టి ఎలా ఉంది, అవమానింపబడిన వాళ్ళ ఎడ ఎలా ఉంది, అవమానించినటువంటి వాళ్ళ ఎడ ఎలా ఉంది అనేటువంటి చూస్తే ఆయన సర్వుల ఎడ ఒకే రకమైనటువంటి దయా స్వభావాన్ని కలిగి ఉంటారు అని అర్థమవుతుంది అన్నమాట. ఈ శ్లోకమునందలి స్పృహణీయ ధామ అనే పదము విష్ణు భగవానుడు ఆనందనిధి అని సూచించుతున్నది. అతడు సమస్త దివ్య గుణములను కలిగి ఉండటమే అందులకు కారణము. నిరాకార బ్రహ్మమునందు లీనమగుటకు తపించునట్టి వారిచే వాటిలో కొన్ని మాత్రమే వాంఛనీయమై ఉండరు, కానీ కొందరు సేవకులుగా ఆ దేవదేవుని సాన్నిధ్యమును వాంఛించుచుండరు. పరమ దయాళు అయినటువంటి భగవానుడు ఆ ఇరువురికి ఆశ్రయమును వసగును. అంటే నిరాకారవాదులకి భక్తులకి ఇద్దరికి. నిరాకారవాదులకు అతడు తన నిరాకార బ్రహ్మతేజమునందు ఆశ్రయమును వసగగా, భక్తులకు మాత్రం స్వధామమునందు ఆశ్రయమును వసగును. నిరాకారాన్ని నమ్మినటువంటి వాళ్ళకి ఓన్లీ నిరాకారం వరకే తీసుకొస్తారు వాళ్ళు, అదే భక్తులైతే ఆయన ధామం వరకు తీసుకెళ్తారు. భక్తుని యడ అతడు అధికముగా మొగ్గు చూపుయుండును. తన దరహాసముతో చూడ్కులతో అతడు భక్తుని హృదయమును స్పందింపజేయును. బ్రహ్మ సంహిత యందు తెలపబడినట్లుగా వైకుంఠ లోకమునందు భగవానుడు లక్షలాది లక్ష్మీదేవి గణముచే సదా సేవించబడుచుండును. ఈ భౌతిక జగమున ఎవరైనా కొద్దిగా లక్ష్మీ కటాక్షమును పొందినచో గొప్పగా కీర్తినీయుడు. అయిన అట్లయినచో లక్షలాది లక్ష్మీదేవి గణముతో ప్రత్యక్షముగా కృష్ణ సేవ ఎందు నెలకొనియుండు ఆధ్యాత్మిక జగమునందు భగవద్ధామము ఎంతటి కీర్తనీయమో మహనీయమో మనము సులభముగా ఊహించవచ్చును. సో మనం యాక్చువల్గా భౌతిక లోకంలో ఏదో కొంచెం లక్ష్మిని కలిగిన ఉన్నటువంటి వాళ్ళనే మనం వాళ్ళని కీర్తిస్తూ ఉంటాం, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు అది, నువ్వు ఇది అని చెప్పేసి. కానీ లక్షలాది లక్ష్మీదేవులతో సేవలు అందుకుంటున్నటువంటి ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాన్ ఇంకెంత కీర్తించాలి? సో అది ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఊహించడానికే సులభంగా లేదు అని చెప్తున్నారు. ఈ శ్లోకమునందు మరి ఒక విశేషం ఏమనగా, వైకుంఠ లోకంలో ఎచ్చట స్థితమై ఉన్నాము, ఇది బహిరంగముగా ప్రకటించుచున్నారు. సూర్యమండలమునకు పైన ఉన్నటువంటి స్వర్గలోకమునకు శిఖరముగా అవి స్థితమై ఉన్నవి. అంటే వైకుంఠ లోకం యొక్క పొజిషన్ చెప్తున్నారు అనమాట, ఎక్కడ ఉంది అని చెప్పేసి. సూర్యమండలానికి పైన, స్వర్గలోకానికి శిఖర భాగంలో అంటే పై భాగంలో వైకుంఠ లోకం స్థితమై ఉంది అని. విశ్వమునందలి అత్యున్నత లోకమే సత్యలోకము లేదా బ్రహ్మలోకముగా పిలువబడుచున్నది. అనగా ఆధ్యాత్మిక జగత్తు విశ్వమునకు పరముగా నిలిచి ఉన్నది. అనుకునే ఆధ్యాత్మిక జగత్తు సమస్త లోకములకు శిఖరము వంటిది అని ఇచ్చట తెలపబడినది. పీతాం సుఖే పదు నితంభిని విస్ఫురంత్యాం. పీతాం సుఖే పదు నితంభిని విస్ఫురంత్యాం. కాంచాలి భిర్వీర్ ఉతయా వనమాలయా చ. కాంచాలి భిర్వీర్ ఉతయా వనమాలయా చ. వల్గు ప్రకోష్ట వలయం వినతాసుతాంసే. వల్గు ప్రకోష్ట వలయం వినతాసుతాంసే. న్యస్త హస్తమితరేణ ధునాన మధ్యం. విన్యస్త హస్త విన మితరే మితరేణ ధునాన మధ్యం. విశాలమగు పిరుదులపై చుట్టి ఉన్నటువంటి పీత వనముల పీత వసనముపై శోభిల్లు మొలనూలుతో అతడు అలంకృతుడై ఉండెను. ఝూంకారము కావించు తుమ్మిదులను కూడినటువంటి వనమాలను అతడు ధరించి ఉండెను. సుందరమగు కరములు కంకణ శోభితమై ఉండగా ఒక హస్తమును ఆ దేవదేవుడు తన వాహనమగు గరుడుని భుజముపై నిలిపి వేరొక హస్తముతో కమలములను నీలగా తిప్పుచూండెను. భగవానుడు త్వర త్వరగా వచ్చేసారు కదండి. సో ఆయన భక్తుల యొక్క కరుణ చూపడం కోసం ఆయన ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి అంటే రెడీ అయి రావడం కూడా ఉండదు అనమాట, ఎలా ఉంటే అలా వచ్చేస్తారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి,
యాక్చువల్గా అయితే గరుడు మీద గరుడు వాహనం భగవానుడికి, గరుడు మీద రావాల్సినటువంటి భగవానుడు గరుడుని ఒక చేతిలో పెట్టుకుని భుజం మీద వేసుకున్నారట. ఎందుకు? గరుడు మీద కనుక వస్తే స్లో వచ్చేసి భక్తుడిని ఉద్ధరించడం కోసం లేట్ అయిపోద్దేమో అని చెప్పేసి ఆయన ఏం చేస్తారు, ఆయనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట గరుడిని ఒక చేతితో పట్టుకుని. వేరొక హస్తముతో కమలమును లీలగా తిప్పుచుండెను, ఇంకొకటి ఆయన పీత వసనములపై శోభిల్లు మొలనూలుతో అతడు అలంకృతులై ఉండెను. అంటే ఆయన కట్టుకున్నటువంటి పంచ ఎలా ఉందండి, పీత వసనం అంటే ఎల్లో రంగులో ఉందన్నమాట, పసుపు వర్ణంలో. మునులచే స్వయంగా అనుభూతి మనుచ్చుకొనబడినటువంటి విష్ణు భగవానుని పూర్తి వర్ణనము ఇచ్చిన వసగబడింది. ఆ దేవదేవుని దేహము పీతవసనముచే చుట్టబడి ఉండెను. అతని నడుము సన్నదిగా ఉండెను. భగవానుని మెడయందు లేదా అతని పరివారము ఎడ యందు పుష్పహారము చెంత జూంకారము చేయి తుమ్మిదులు చేరి ఉండినట్టు వర్ణించబడినది. అంటే ఆయన మీద ఉన్నటువంటి మాల ఎలా ఉందండి, ఆ మాల మీద తుమ్మిదులు జూంకారం చేస్తున్నాయన్నమాట. భగవానుని మెడయందు లేదా అతని పరివారము మెడయందు పుష్పహారము చెంత జూంకారము చేయి తుమ్మిదులు చేరి ఉండినట్లు వర్ణింపబడ్డాయి. ఈ లక్షణములన్నీను భక్తులకు పరమ సుందరకరముగాను పరమ ఆకర్షణీయముగాను ఉండును. అతడు తన హస్తమును ఒకదానిని గరుడునిపై ఉంచి రెండవ హస్తముతో పద్మములను లీలగా తిప్పుచుండెను. నారాయణుని రూప లక్షణములు ఇవే, నారాయణుడు ఇలా ఉంటారన్నమాట. విద్యుక్షి పద్మ కరకుండల మండనార్హ, విద్యుక్షి పద్మ కరకుండల మండనార్హ, విద్యుక్షి పద్మ కరకుండల మండనార్హ, విద్యుక్షి పద్మ కరకుండల మండనార్హ, విద్యుక్షి పద్మకర కుండల మండనార్హ, విద్యుక్షి పద్మకర కుండల మండలనార్హ, గండస్థలోన్న సముఖం మణిమత్ కిరీటం, గండస్థలోన్న సముఖం మణిమత్ కిరీటం, దూర్దండ షండ వివరే హరతా పరార్ధ్య, ఇంకా ఆయన వర్ణన జరుగుతుందండి. మకర కుండలములు అంటే మెరుపును సైతము తిరస్కరించినట్టువి, అంటే అంతగా మెరుస్తుంటాయి అన్నమాట. శోభను ఇనుమడింపజేయు కపోలములతో అతని ముఖమండలము శోభిల్లుచుండెను. అంటే ఆయన యొక్క చెవలకు ఉన్నటువంటి కుండలాల గురించి చెప్తున్నారు. అతని నాసిక ఉన్నతముగా ఉండి శిరము మణిమయ కిరీటము చే అలంకృతమై ఉండెను. ఆయనకున్నటువంటి కిరీటం మణులతోటి అలంకృతమై ఉందన్నమాట. సుందరముగు కంఠాభరణము ఆ దేవదేవుని భుజదండముల నడుమ వేలాడుచుండగా కంఠమున కౌస్తవమని విరాజిల్లుచుండెను. ఇది ఇంకొక ఐడెంటిఫికేషన్ అండి, విష్ణు భగవానుడికి ఇంకొక ఐడెంటిఫికేషన్. అక్కడ చూసారా ఇంతకు ముందు శ్లోకంలో చూస్తే ఎవరైతే దివ్యమాలలు వేసుకుని ఉంటారో ఓన్లీ విష్ణు భగవానుడి మాత్రమే దివ్యమాలలు వేసుకుని ఉండరు, ఆయన కుటుంబ సభ్యులు కూడా దివ్యమాలలు వేసుకుని ఉంటారు. ఆయన కుటుంబ సభ్యులు అంటే వైకుంఠ లోకంలో ఉండేటువంటి ప్రతి జీవాత్మ కూడా అక్కడ దివ్యమైనటువంటి పూలాలను ఆభరణాలుగా వేసుకుని ఉంటారు. అయితే మరి దివ్యమైనటువంటి పూల ఏమన్నా విష్ణు భగవానుడికి ఏమన్నా గుర్తా అని అనుకుంటే అది కూడా గుర్తు కాదు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి మిగిలిన వైకుంఠలోక వాసులు కూడా అలానే వేసుకుని ఉంటారు. ఇంకొకటి అన్ని దివ్యమైనవే కాబట్టి ఎవరి పూమాల మీద చూసినా కానీ ఆ తుమ్మెదలు జూంకారం చేస్తూనే ఉంటాయి, కాబట్టి అది ఒక్కటి మాత్రమే ఐడెంటిఫికేషన్ కాదు. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు చూడండి, భుజదండముల నడుమే వేలాడుచుండగా కంఠముల కౌస్తవమని విరాజిల్లుచుండెను. కౌస్తవమని ఓన్లీ విష్ణు భగవానుడు మాత్రమే వేసుకుంటారు, అంటే భగవానుడి మెడలో మాత్రమే కౌస్తవమని ఉంటుంది. అదొకటి ఇంకొక ఐడెంటిఫికేషన్. ఒకవేళ మీరు ఎవరన్నా వెళ్తే భగవంతుని గుర్తుపట్టడం కోసం ఇక్కడ చెప్తున్నారండి భగవంతుడు ఎలా ఉంటారు అని. అత్రోపసృష్టమితిచో ఇతమిందిరాయః,
స్వానాం ధియా విరచితం బహుసౌష్టవాడ్యం మహ్యం భవస్య భవతాం భజంతమంగం నేమూర్ నిరీక్షణ వితృప్త ద్రసో ముధాకై నేమూర్ నిరీక్షణ వితృప్త ద్రసో ముధాకై నారాయణుని అనుపమాన సౌందర్యము భక్తుల మేధస్సుచే అనేక రెట్లు వృద్ధి కావించబడి ఎంత ఆకర్షణీయమైననగా అది లక్ష్మీదేవి సౌందర్య గర్వమును భంగపరిచను. ఓ దేవతలారా, ఆ విధముగా ప్రకటమైనటువంటి దేవదేవుడు నాకు శివునికి మీరందరకును ఆరాధనీయుడై ఉన్నాడు. మునులు అతనిని తమ తృప్తి తీరని నయనములతో గౌరవించి ముధముతో పాదపద్మముల చెంత శిరములు వాల్చిరి. ఎప్పుడైతే నారాయణ అలా చూశారో, ఎవరట ఆయన యొక్క అందం ఎలా ఉందంట, లక్ష్మీదేవి తన అందంతో ఉన్నటువంటి గర్వాన్ని కూడా భంగపరిచినట్లు ఉందన్న, లక్ష్మీదేవి యొక్క అందాన్ని కూడా భంగపరిచినట్లు నారాయణుడి యొక్క అందం అనేది ఉంది. అలా దర్శనమిచ్చినటువంటి నారాయణుడు నాకు, శివుడికి, మీ అందరికి. ఎవరు మాట్లాడుతున్నారండి ఇదన్నీ? బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నారు. బ్రహ్మదేవుడే నారాయణ గురించి తెలియజేస్తున్నారు దేవతలకి. కాబట్టి నారాయణుడు ఇలా ఉన్నారు, ఆయన మన అందరికీ కూడా ఆరాధనీయుడు అంటే శివుడితో సహా ఇక్కడ చెప్తున్నారు, నాకు, శివుడికి, మీ అందరికీ ఆరాధనీయుడు. మునులు కూడా అతన్ని వాళ్ళ కళ్ళతోటి ఎంత చూసినా కానీ తృప్తి తీరదు. అయినా సరే వాళ్ళ తృప్తి తీరనటువంటి కళ్ళతోటి ఆయన్ని చూసి గౌరవించి సంతోషంతో ఆయన పాద పద్మాల చెంత శిరాన్ని దాల్చారన్నమాట. అంటే భగవంతుణ్ణి చూడగానే మనం ఫస్ట్ చేయాల్సినటువంటి పని అనమాట దండవత్ ప్రణామం. సో అది చెయ్యకపోతే మనలో ఉన్నటువంటి ఇంకా నిద్యాహంకారం అనేది తొలగినట్టు. అందుకని మనం ఎప్పుడైనా సరే టెంపుల్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా మనం చేయాల్సింది ఏమిటి అంటే, ముందు మనం సాష్టాంగ నమస్కారం చేయాలన్నమాట భగవంతుడికి. ఇక్కడ సనకాది మునులు కూడా అదే చేశారు. నారాయణుడి సౌందర్యము ఎంతటి సమ్మోహనకరముగా ఉన్నదనగా దాన్ని సంపూర్ణముగా వర్ణించుట సాధ్యము కానే కాదు. భగవానుని యొక్క ఆధ్యాత్మిక భౌతిక సృష్టిలలో లక్ష్మీదేవి పరమ సౌందర్యవతిగా పరిగణింపబడింది. తాను పరమ సౌందర్యవతిని అనే భావమునకు ఆమెకు కలదు. అయినను భగవానుడు ప్రత్యక్షమైనంతనే ఆమె సౌందర్యము భంగపడింది. అనగా నారాయణుని సన్నిధి యందు లక్ష్మీదేవి సౌందర్యము గౌణమైనదే అయి ఉండను. శ్రీకృష్ణ భగవానుడి సౌందర్యము ఎంతటి సమ్మోహనకరముగా, అది లక్షలాది మన్మధులు చే పరాజితులను చేయును అని వైష్ణవ కవులు కీర్తించింది. కనుకనే అతడు మదనమోహనుడు అని పిలువబడింది. కానీ అతడే కొన్ని మార్లు రాధారాణి సౌందర్యము ఎడ మోహితులగులనియు వర్ణింపబడింది. అటువంటి పరిస్థితుల్లో ఆ దేవదేవుడు మదనదాహుడు లేదా రాధారాణి సౌందర్యముచే మోహితులైన వాడు అగునని కవులు వర్ణిస్తారు. వాస్తవమునకు నారాయణ సౌందర్యము వైకుంఠములయందల లక్ష్మీదేవి సౌందర్యమును సైతము అతిశయించుచు పరమోత్కృష్టమై ఉండరు. వైకుంఠ లోకములయందల భక్తులు నారాయణుడే పరమ సౌందర్యవంతుడైనట్లుగా గాంతురు. కానీ గోలోకమందల భక్తులు మాత్రం రాధారాణియే శ్రీకృష్ణుని కనను పరమ సౌందర్యవతి అయినట్లు గాంతురు. భగవానుడు భక్తవత్సలుడైనందున బ్రహ్మరుద్రాది దేవతల వంటి భక్తులకు మదమును కలిగించుటకే ఆయా రూపములను ధరించుచుండును. ఇతడును భగవానుడు సనకాది మునుల కొరకు అత్యంత సుందరముగు రూపమున దర్శనము అవసరం. అంతట వారు ఏమాత్రము తనివి తీరక ఆ దేవదేవుణ్ణి తదేకముగా గాంచుచు ఆ విధముగా మరింత అధికముగా గాంచబూడిది. అంటే చూస్తున్నా కొందికే చూడాలి అనిపిస్తుంది అనమాట వాళ్ళకి, తనివి తీరట్లేదు. ఎందుకు, లక్ష్మీదేవే అతి సౌందర్యవతి అని అనుకుంటే లక్ష్మీదేవి యొక్క సౌందర్యాన్ని మించినటువంటి సౌందర్యం అనమాట భగవానుడిది. ఇంకా ఇంకొక విషయం చెప్తున్నారంటే, ఇక్కడ లక్ష్మీదేవిని మించినటువంటి సౌందర్యం ఎక్కడుంటే, అంటే లక్ష్మీదేవి కూడా ఆకర్షించేటువంటి సౌందర్యం ఎక్కడుంటే, గోలోక బృందావనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు లక్షలాది మన్మధులతోటి ఆకర్షింపబడినటువంటి శ్రీకృష్ణ భగవానుడు రాధారాణి యొక్క సౌందర్యానికి ఆకర్షించాడు. అందుకనే గోలోక బృందావనంలో అతి సౌందర్యం అంటే రాధారాణి అనమాట. అంటే లక్షలాది మన్మధులతో ఆకర్షింపబడేటువంటి సౌందర్యానికంటే కూడా ఇంకా ఎక్కువ సౌందర్యం రాధారాణి అనమాట.
తస్యారవింద నయనస్య పదారవిందం తస్యారవింద నయనస్య పదారవింద పింజల్క మిశ్ర తులసీం అకరంధ వాయుః మకరంద వాయుః పింజల్క మిశ్ర తులసీం మకరంద వాయుః అంతర్గతః స్వవివరేణ చకార తేషాం అంతర్గతః స్వవివరేణ చకార తేషాం చకరాన తేషాం సంక్షోభ సంక్షోభమక్ష రజుషామపి చిత్తతన్వో సంక్షోభమక్ష రజుషామపి చిత్తతన్వో దేవదేవుని పాదపద్మముల బొటనవేళ్లపై నన్ను తులసీదళముల సుగంధమును మోసిడి పవనము నాసికాపుటల యందు ప్రవేశించగానే ఆ మునులు తాము నిరాకార బ్రహ్మానుభూతి యందు అనురక్తులైనను తమ మనస్సు దేహమునందు మార్పు కలుగుటను అనుభూతమునొచ్చుకొని గలిగిరి. వాళ్ళ నిరాకార బ్రహ్మము కానీ వాళ్ళలో ఉన్నటువంటి మార్పులు వాళ్ళే గమనించసాగారు అన్నమాట. ఎందుకు? వాళ్ళు యాక్చువల్గా ఆయన యొక్క పాదాల మీద సాష్టాంగం చేసేసారు. మరి పాదాల మీద సాష్టాంగం చేసినప్పుడు ఏం జరిగిందంట, బొటన పిల్లల మీద ఉన్నటువంటి తులసీ దళం, అందుకనే కదండి మనం తులసిని భగవంతుడి యొక్క పాద పద్మాలకి అర్పిస్తాం అనమాట. సో భగవంతుడి యొక్క పాదాలకి ఉన్నటువంటి తులసీ దళం యొక్క స్మెల్లు ఏదైతే ఉందో, సుగంధం ఏదైతే ఉందో, ఆ సుగంధం వాళ్ళ యొక్క ముక్కుకి చేరగానే నిరాకార బ్రహ్మానుభూతి ఎందు అనురక్తులైనను తమ మనస్సు దేహమునందు మార్పు కలుగుటను అనుభూతమను కనగలిగి. అంటే ఇంతకు ముందు వాళ్ళు నిరాకార బ్రహ్మం మీద అనురక్తులై ఉన్నారన్నమాట. యాక్చువల్గా సనక సనందాదులు నిరాకార భగవాన్ అంటే భగవంతుడికి నిరాకార రూపం అని భావించేటువంటి వాళ్ళు అనమాట. భగవంతుడికి రూపం ఉంది అని అనుకునేటువంటి వాళ్ళు కాదు, కానీ వాళ్ళు భక్తిలో అగ్రసరులైనప్పుడు భగవంతుడికి రూపం ఉంది అని తెలుసుకొని నిరాకార బ్రహ్మంలో ఇంతకు ముందు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ సాకార రూపం మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది అనమాట ఆ తర్వాత. అంటే భక్తిలో అంటే సనక సనందాదులు లాంటి భక్తులకి భగవంతుడు నిరాకారం అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు అనమాట. సనకాది మునులు నిరాకారవాదులైనట్టుగా ఈ శ్లోకమును గోచరించుతున్నారు. సో ప్రభువారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఆయన సాయుధ్యముక్తిని కోరేటువంటి అద్వైతవాదులు అనమాట వాళ్ళు. అద్వైతవాదులు అంటే అద్వైతవాదులు ఆత్మ పరమాత్మ ఒకటే అంటారనమాట. ద్వైతవాదులు ఆత్మ వేరు పరమాత్మ వేరు అంటారు. సో అది డిఫరెన్స్ అండి అద్వైతవాదులకి ద్వైతవాదులకి. సో ఎవరైతే అద్వైతవాదులు ఉన్నారో అంటే ఆత్మ పరమాత్మ ఒకటే, అందరూ ఒకటే, నాలోనే భగవంతుడు ఉన్నారు, నేను దరిద్ర నారాయణ్ణి, లేకపోతే ప్రతి జీవిలోనూ నారాయణుడు ఉన్నాడు, కరెక్ట్, కానీ నారాయణుడు వేరు జీవి వేరు, ఆ విషయాన్ని తెలుసుకోకుండా వాళ్ళు నిరాకారవాదులు అలా భావిస్తారన్నమాట. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, వాళ్ళు నిరాకార బ్రహ్మ జ్యోతి మీద ఆకర్షితులైనటువంటి వాడు, అలాంటి వాళ్ళు కూడా భగవంతుడి యొక్క తులసీ దళం ఎప్పుడైతే స్మెల్ వాళ్ళ ముక్కుకి చేరిందో అప్పుడు మొత్తం వాళ్ళ అభిప్రాయాలు కూడా మారిపోయినాయి అన్నమాట. అయితే ఈ శ్లోకంలో మనకి వాళ్ళు నిరాకారవాదులైనట్లుగా కనిపిస్తుంది, కానీ నారాయణుడి రూప లక్షణములను దాంచినంతనే వారి మనస్సులు మారిపోయి అనగా భగవానునితో ఐక్యమొందుటయందు దివ్యానందమును అనుభవించు నిరాకారవాది ఆ దేవదేవుని దివ్యసుందర లక్షణములను గాంచినప్పుడు పరాజితుడు కాగలడు. వాయుచే మోసుకు రాబడి తులసీధలముల సుగంధముతో మిళితమైనటువంటి ఆ దేవదేవుని పాదవ మకరందము వారి మనస్సులను మార్చివేస్తుంది. అంతట వారి భగవాను యందు ఐక్యమగుటకు బదులు భక్తులుగా మారట ఉత్తమము అని తెలిసింది. నారాయణ పాదపద్మ సేవకుడొకట అతని యందు ఐక్యమగుట కన్నను శ్రేష్టమైంది. అప్పటిదాకా నిరాకారంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, భగవంతుడు ఐక్యమైపోవాలి అని కోరుకునేటువంటి వాళ్ళు, ఐక్యమైతే వచ్చే ఆనందం ఏముంది, ఈయనకి సేవ చేస్తే ఎక్కువ ఆనందం వస్తుంది అనేటువంటి మార్పు వాళ్ళలో వచ్చేసింది అనమాట ఎప్పుడైతే భగవంతుడిని దర్శనం చేసుకున్నారు. ముద్వీక్ష సుందర తారాధర కుందహాసం ముద్వీక్ష సుందర తరాధ కుందహాసం లబ్ధాశిషః పునరవేక్ష తదీయమంగ్రి లబ్ధాశిషః పునరవేక్ష తదీయమంగ్రి
ద్వంద్వం నకారుణ మనిశ్రయణం నిధద్యుః భగవాని సుందరమగు మోము వారికి నీల పద్మ కోశము వలె కనిపించారు. అంటే ముఖం ఎలా కనిపించిందంట, నీలవర్ణంలో ఉంటుంది కదా ఆయనది, అందుకనే నీల పద్మము యొక్క కోశం. అంటే యాక్చువల్ గా అందాన్ని పద్మంతో పోలిస్తారనమాట. ఎప్పుడైనా సరే భౌతిక లోకంలో అతి సుందరమైనది ఏదన్నా ఉంది అంటే అది పద్మం, కమలం. సో అలాంటి కమలంతో పోలిస్తే ఇంకంతకు మించినటువంటి అందం లేదనమాట. అందుకని భగవంతుడు కూడా ముఖాన్ని కూడా పద్మం యొక్క కోశము వలె కనిపించను అని చెప్తున్నారు. ఆ దేవదేవుని దరహాసము విరిసినటువంటి మల్లె పువ్వు వలె గోచరించను. ఎందుకు మల్లె పువ్వులా ఉన్నారు, ఆయన దరహాసం చేసినప్పుడు పళ్ళు కనిపిస్తాయి కాబట్టి. అందుకని మల్లె పువ్వు విరిసినటువంటి మల్లె పువ్వు అంటే విచ్చిన మల్లె పువ్వు అనమాట, అలా కనిపించింది. ఆ రీతి భగవానుని ముఖారవిందమును గాంచి మునులు మిగులు సంతృప్తులైరి. ఇంకనూ వీక్షింపకూరుచు వారు అరుణమణులను పోలినటువంటి పాదపద్మ నకములను గాంచరి. ఆ విధముగా నారాయణుడి దివ్య దేహమును మరల మరలగాంచుచు వారు అంతిమను అతని రూపమును ధ్యానించగలిగిరి. పుంసాం గతిం మృగయతామిహ యోగమార్గైర్ ధ్యానాస్పదం బహుమతం నయనాభిరామం పౌంస్నం వపుర్ధర్షయానమనన్యసిద్ధైర్ ఔత్పత్తికై సమగృణన్ యతమస్తభోగై యోగ మార్గమును అనుసరించు వారలచే ధ్యానింపబడు భగవాన్ని రూపం ఇది. ఎవరైతే మెడిటేషన్ ద్వారా భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళు మెడిటేషన్ లో చూసేటువంటి భగవంతుడి యొక్క రూపం ఇదే అని చెప్తున్నారు. ధ్యానమునందు యోగులకు ఇది పరమానందదాయకముగా ఉండును. మహాయోగులచే నిరూపితమైనట్లు ఇది సత్యమే కానీ ఊహాత్మకము కాదు. భగవానుడు అష్టసిద్ధి పూర్ణుడు. ఆ సిద్ధులను పూర్ణముగా సాధించడం అన్యుల సాధ్యం కాదు. యాక్చువల్గా ఇది ఏమైనా కల్పిత రూపమేమో అనుకుంటారేమో అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఇక్కడ క్లియర్ చేసేస్తున్నారు. ఎవరైతే యోగంలో భగవంతుణ్ణి ధ్యానిస్తారో అలాంటి వాళ్ళు చూసేటువంటి రూపం ఇదే. ఈ రూపాన్ని చూసినప్పుడు వాళ్ళు పరమ ఆనందకరముగా ఉంటారు, ఆనందదాయకముగా ఉంటుంది వాళ్ళకి. ఆ రూపం ఏమీ కూడా కల్పితమైనటువంటి రూపం కాదు, అది సత్యమైనటువంటి రూపము అని బ్రహ్మదేవుడు చెప్తున్నారు. ఊహాత్మకమైనటువంటి రూపం కాదు, సత్యమైనటువంటి రూపము అని చెప్తున్నారు. యోగ విధానపు విజయము ఇచ్చట చక్కగా వర్ణించబడింది. యోగ మార్గమును అనుసరించు వారలకు చతుర్భుజ నారాయణ రూపమే ధ్యాన లక్ష్యము అని ప్రత్యేకించి పేర్కొనబడింది. కానీ చతుర్భుజ నారాయణుని రూపముపై తమ ధ్యానమును లక్ష్యింపమని నామమాత్ర యోగులు నవీన కాలంలో కొల్లలుగా ఉన్నారు. వారు ఏదియో నిరాకారమును లేదా శూన్యమును ధ్యానింప యత్నించరు. కానీ ప్రామాణిక విధానమును అనుసరించు మహాయోగులచే మాత్రం అది ఆమోదనీయం కాదు. అంటే ఇప్పుడు మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి కదండి, అక్కడక్కడ ధ్యాన సెంటర్స్ ఉన్నాయి. సో వాళ్ళందరూ ఏం చెప్తారండి, నిరాకారం మీదను శూన్యం మీదను ధ్యానం చెయ్యి అని చెప్తారనమాట. కానీ యోగ విధానంలో పరిపూర్ణులైనటువంటి వాళ్ళు చూసేటువంటిది అలాంటి నిరాకార జ్యోతినో లేకపోతే శూన్యాన్నో కాదు, వాళ్ళు భగవంతుడి యొక్క రూపాన్ని. కానీ ప్రామాణిక విధానం అనుసరించి మహాయోగులచే మాత్రం అది ఆమోదనీయం కాదు అని చెప్తున్నారు. ఇంద్రియములను నిగ్రహించి పవిత్రము ఏకాంత స్థానమున కూర్చుండి చతుర్భుజ నారాయణుడి రూపమును ధ్యానించుడియే నిజమైనటువంటి యోగ మార్గం. ఆ నారాయణ రూపము శ్రీకృష్ణ భగవాని విస్తారం. కనుకనే కృష్ణ చైతన్య ఉద్యమము అత్యుత్తమమగు యోగ విధానమై ఉన్నది. కృష్ణ భక్తి రసభావన అన్నది సుశిక్షితులకు భగవాను భక్తి యోగులచే నిర్వహింపబడు అత్యున్నత యోగ విధానం. యోగాభ్యాసము ఎంతగా ఆకర్షణీయమైనను అష్టసిద్ధులు మాత్రం సామాన్యునికి అసాధ్యములైనటివి. కానీ సనకాదుల ఎదుట ప్రత్యక్షమైనటువంటి దేవదేవుడు మాత్రం స్వయంగా అష్టసిద్ధులను అన్నింటినీ పూర్ణముగా కలిగి ఉన్నాడని వర్ణింపబడింది. అత్యున్నతముగు యోగ మార్గమునగా 24 గంటలు శ్రీకృష్ణుడి పైననే మనస్సును నిలుపుట అదే శ్రీకృష్ణ భగవాను కృష్ణ భక్తి రస భావము అని పిలవబడు. నిజమైనటువంటి యోగం అంటే ఏంటి చెప్తున్నారు. ఎక్కడో కూర్చొని ఇంద్రియాలను నిగ్రహించి భగవంతుణ్ణి ధ్యానం చేయటం కంటే కూడా
నిజమైనటువంటి యోగం ఏమిటి అంటే కృష్ణ భక్తి భావనలో కర్మలు చేయడం, ఎప్పుడూ శ్రీకృష్ణుడు మనసులో ఉండడం, ఎప్పుడు శ్రీకృష్ణుడినే స్మరించడం అన్నమాట. శ్రీమద్ భాగవతము మరియు భగవద్గీత యందు వర్ణితమైనటువంటి లేదా పతాంజలి యోగ విధానముచే ఆమోదించబడినది అగు యోగ విధి నేటి కాలమున అభ్యసింపబడు హఠయోగులు హఠయోగములకు పూర్తిగా భిన్నమైనది. నిజమునకు యోగాభ్యాసము ఇంద్రియములను నియంత్రించుటకే ఉద్దేశించబడింది. ఆ విధముకు నియంత్రణము సుస్థిరమైనటువంటి పిమ్మట మనస్సును నారాయణ రూపమునపై కేంద్రీకరించవలెను. అంటే భగవంతుడి వరకు చేరుకునేటువంటి మార్గంలో ఈ మెడిటేషన్ అనేటువంటిది ఒక రకమైనటువంటి సాధనం. దానివల్ల మనం లేకపోతే ఈ యోగం వల్ల మనం ఏం చేస్తామంటే అండి, ఇంద్రియాలను నిగ్రహిస్తాం. ఇంద్రియాలను నిగ్రహించడంలో నిగ్రహించడంతో ఇంద్రియాలను నిగ్రహించడంతో యోగం యొక్క పరిపూర్ణత వచ్చేది. యోగం యొక్క పరిపూర్ణత ఎప్పుడు వస్తుందండి, ఇంద్రియాలను నిగ్రహించడంతో పాటు భగవంతుణ్ణి ధ్యానం చేయటం అప్పుడు వస్తుందండి యోగం యొక్క పరిపూర్ణత. అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. ఇంద్రియాలను నిగ్రహింపబడిన తర్వాత మాత్రమే భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాడు. ఆ భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ చేసే స్థాయికి వెళ్ళిన తర్వాత నేను యోగంలో నేను ఇంకా భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ చేయను, నాకు ఇంద్రియాలన్నీ నిగ్రహింపబడ్డాయి, నా యోగం యొక్క పరిపూర్ణత వచ్చింది అనుకుంటే తప్పు. చతుర్భుజముల యందు శంఖ చక్ర పద్మములను పోల్చి దాల్చినటువంటి ఇతర విష్ణు రూపములు శ్రీకృష్ణుని ప్రధాన విస్తారములు. మనుషుని భగవద్ రూపము పైననే ధ్యానము కొనసాగించవాలని భగవద్గీత యందు ఉపదేశించబడింది. ఇక మనస్సు కేంద్రీకరించుటను అభ్యసించుటకు అతడు నిఠారుగా కూర్చొని పవిత్రము వాతావరణము కలిగినటువంటి ఏకాంత స్థానమున తన అభ్యాసమును కొనసాగించవలను. అట్టి యోగి బ్రహ్మచర్య నియమ నిబంధనలను నిష్ఠగా పాటించవలను. అనిమీయతమగు మైథున సుఖమును వాచా వేగమును కలిగి ఉండి విశాలవంతముగా జన సమృద్ధమగు పట్టణములలో జీవించుచు ఎవరును యోగమును అభ్యసించగలరు. యోగాభ్యాసమునకు ఇంద్రియ నిగ్రహము అవసరం. ఇక ఇంద్రియ నిగ్రహమునందు ఆరంభము నాలుగును నిగ్రహించుటయ్యి. జిహ్వను నియమింపగలిగిన వాడు ఇతర ఇంద్రియములను సైతము నియమింపగలడు. సో మనము ఇంద్రియాలను నిగ్రహించాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మనం నిగ్రహించాల్సింది నాలుక, కోరిక అంటే రుచి. ఈ రుచి అనేటువంటిది ఏం చేస్తుందండి, ఏది పెడితే అది తినాలి అనేది ప్రయత్నం చేస్తుంది. అలా తినడం వలన ఆ తిన్నటువంటి పదార్థం యొక్క ప్రభావంతో ఇతర ఇంద్రియాలు కూడా రెచ్చిపోతాయి అన్నమాట. సో అందుకని ముందు నాలుకని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా మిగిలిన ఇంద్రియాలు కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అన్ని విధములకు నిషిద్ధ పదార్థములను తినుచు త్రాగుచునే యోగాభ్యాసమునందు పురోగమించుట ఎవరికి సాధ్యం కాదు. కానీ అప్రమాణికులకు నామమాత్ర యోగులు పలువురు పాశ్చాత్య దేశములకు ఏగి యోగాభ్యాసము పట్ల అతడి జనులకు గల అభిరుచిని స్వలాభమునకు వినియోగించుకునుట పరమశోచనీయ విషయం. మద్యపానము కావించుచునే అదే సమయమున యోగాభ్యాసము సైతము కొనసాగించవచ్చును అనుచు బాహాటముగా పలుకుటను అట్టి అప్రమాణిక యోగులు తెగింతురు. అంటే మనం చేసేటువంటి అన్ని చేయొచ్చు కానీ భక్తిలో పురోగమించవచ్చు అని అనుకుంటే అది మూర్ఖత్వం అన్నమాట. చాలా మంది మంత్రదీక్షలు తీసుకొని కూడా వాళ్ళ లైఫ్లో ఎలాంటి మార్పు రాకుండా ఇంతకు ముందు దీక్ష తీసుకోవడానికంటే ముందు ఎలా ఉన్నారో దీక్ష తీసుకున్న తర్వాత కూడా అలానే ఉంటారు. కాకపోతే మేము దీక్ష తీసుకున్నాము అని అనేస్తారు. దానివల్ల ఎలాంటి లాభం లేదు. 5000 ఏండ్ల కిందట శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి యోగాభ్యాసమును ఉపదేశించారు. కానీ ఆ విధానముని అందరి కఠినమగు నియమ నిబంధనలను అనుసరించడంలో తన ఆసక్తతను అర్జునుడు నిర్మోహమాటముగా దేవదేవునికి తెలియజేశాడు. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు యోగాభ్యాసం ఎలా చేయాలి అనేటువంటి విషయం చెప్పినప్పుడు అదంతా విన్న తర్వాత అర్జునుడు అంతటి గొప్పవాడే నా వల్ల కాదు నువ్వు చెప్పింది చేయటం అని చెప్పేసి బాహాటంగానే చెప్పేశారు అన్నమాట. యోగము పేరిట వ్యర్థమగు కసరత్తులు చేయచ్చు విలువైనటువంటి కాలమును ఎవరు వృధా చేయరాదు. హృదయమునందు చతుర్భుజ పరమాత్ముని అన్వేషించి ధ్యానమున అతనిని నిరంతరము దర్శింపగలుగుటయే నిజమైనటువంటి యోగం. అట్టి నిరవధిక ధ్యానమే సమాధి అని పిలువబడింది. అట్టి ధ్యాన లక్ష్యము చతుర్భుజ నారాయణుడే. శ్రీమద్ భాగవతంలోని ఈ అధ్యాయమున వర్ణింపబడినటువంటి దేహాలంకరణులు కలిగినటువంటి నారాయణుడే ధ్యాన లక్ష్యమై ఉన్నాడు. అయినప్పటికీ ఎవరేని శూన్యమునో లేదా నిరాకారమునో ధ్యానింపకూరనిచో యోగాభ్యాసమున విజయమును సాధించుటకు అనంతకాలం పట్టగలం. మనస్సును మనము శూన్యమందో లేదా నిరాకారమునందో కేంద్రీకరింపజాలము. ఎల్లరి హృదయముల యందు విరాజిల్లుచున్నటువంటి చతుర్భుజ నారాయణుని రూపముపై మనస్సును సంలగ్నము చేయుటయే నిజమైనటువంటి యోగము.
అంటే నిరాకారం మీదనో లేకపోతే శూన్యం మీదనో ధ్యానించి మనం లైఫ్ కి పర్ఫెక్షన్ ని పొందాలి అని కనుక మనం ప్రయత్నం చేస్తే ఎన్నో ఎన్నో జన్మలు పడుతుంది. అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. సాధ్యం అవుతుందేమో కానీ చాలా చాలా జన్మల తర్వాత అది సాధ్యమవుతుంది. అది కూడా ఎప్పుడు పరిపూర్ణం వస్తే వాళ్ళ యొక్క స్థాయి పెరగాల. ఓహో నేను ధ్యానిస్తుంది ఇప్పటి వరకు నిరాకారాన్ని, దీనికి మించినటువంటిది ఇంకా ఏదో ఉంది, నేను ధ్యానించాల్సింది. నా మనసులో ఉన్నటువంటి నా శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ రూపాన్ని కనుక నేను ధ్యానిస్తే అప్పుడు నాకు ఇంకా పరిపూర్ణత వస్తుంది అని అప్పుడు తెలుసుకుని అక్కడి నుంచి పరమాత్మను ధ్యానించడం అనేది స్టార్ట్ చేస్తారు. చతుర్భుజ నారాయణని స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి పరిపూర్ణత వస్తుంది. పరమాత్ముడు హృదయం నందు ఆసీనుడై ఉన్నాడు అని ధ్యానం ద్వారా మనుషుడు అవగతం చేసుకునగలడు. ఒకవేళ అతను ఆ విషయమును ఎరగకుండాను పరమాత్ముడు ఎల్లరి హృదయం ఎందు వసించియే ఉండును. పరమాత్ముడు మానవుడి హృదయం అందే కాక సునక మార్జాలముల హృదయముల యందు వసించి ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశే అను శ్రీకృష్ణ భగవానుని వచనము ద్వారా ఈ సత్యము భగవద్గీత ఎందు రూఢీపరుచుచున్నది. ప్రపంచపు పరమ నియామకుడు ఈశ్వరుడు ఎల్లరి హృదయముల యందును ఆసీనుడై ఉన్నాడు. అనగా పరమాత్మని సన్నిధి లేనటువంటి స్థానమే లేదు. ఈశోపనిషత్ వాక్యం కూడా ఇది, ఈశ్వరుడు సర్వత్రా నెలకొని ఉన్నాడు, సమస్తమునకు అతడే యజమాని. ఏ రూప లక్షణము ద్వారా పరతత్వము ఎల్లడలా వసించియుండునో అది ఏ పరమాత్ముడు అని పిలువబడును. ఆత్మ అనగా వ్యక్తిగతాత్మను సూచించగా పరమాత్ముడు అనున్నది వ్యక్తిగత విభు ఆత్మను సూచించును. ఇరువురును వ్యక్తిగతులే. ఆ రెండింటి నడుమ భేదం ఏమనగా వ్యక్తిగతాత్మ కేవలం ఒక దేహమునికే పరిమితమై ఉండగా పరమాత్ముడు సర్వత్రా నెలకొని ఉండు. ఈ సందర్భమున సూర్యుని ఉపమానం చక్కగా పసగలదు. ఒక వ్యక్తి ఒక సమయమున ఒకే స్థానమున నిలిచి ఉండగలడు, కానీ వ్యక్తిగతుడే అయినను సూర్యుడు మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి నడిమెత్తిన నిలిచి ఉండగలడు. ఈ విషయము భగవద్గీత ఎందున వివరించబడింది. కనుక జీవుల నడుమ జీవుల గుణగుణములన్నీను సమానమే అయినను పరమాత్ముడు మాత్రం పరమాణరీత్యా వ్యక్తిగతాత్మకు భిన్నుడై ఉన్నాడు. పరమాత్ముడు కోట్లాది రూపములలోనికి విస్తరించగలిగి ఉండగా వ్యక్తిగత ఆత్మ ఆ రీతి కావింపలేదు. అంటే వ్యక్తిగతాత్మకి పరమాత్మకి మధ్య డిఫరెన్స్ చెప్తున్నారు. వ్యక్తిగతాత్మ ఒకచోటే ఉండగలిగింది కానీ పరమాత్మ అంతటా ఆవరించి ఉందన్నమాట. ఏ విధంగా అయితే సూర్యభగవానుడు ప్రతి మనిషి నడినెత్తి మీద ఉన్నట్లు పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నారంట. కానీ వ్యక్తిగతాత్మ అలా ఉండలేదు, ఒకే చోట ఉంటుందన్నమాట. ఎవరైనా సరే జీవుడు పరమాత్మ ఒకటే అని అంటే ఈ ఒక డిఫరెన్స్ చాలు, ఒకటి కాదు అని చెప్పడానికి. ఎల్లరి అంటే గుణరీత్యా ఒకటే కానీ పరిమాణరీత్యా ఒకటి కాదు. ఎల్లరి హృదయముల యందు ఆసీనుడై ఉన్నందున పరమాత్ముడు వారి భూత భవిష్యత్ వర్తమానములకు సాక్షిగా వర్తించను. పరమాత్ముడు స్నేహితునిగాను సాక్షిగాను వ్యక్తిగత ఆత్మతో కలిసి ఆసీనుడై ఉన్నట్లుగా ఉపనిషత్తుల యందు వర్ణింపబడినాడు. మిత్రుని రూపమున ఆ పరమాత్ముడు తన మిత్రుని భగవద్ధామమునకు కొనిపో సర్వదా ఆతృతను కలిగి ఉన్నాడు. సాక్షిగా అతడు సర్వ వరదాయకుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరికి అతడు కర్మఫలములను వనరించుచుండును. ఈ భౌతిక జగమునందు జీవాత్మ దేనిని భోగింపగోరునో దానిని సాధించుటకు సమస్త సౌకర్యములను అతడు వసుగును. భౌతిక జగముపై ఆధిపత్యము చెలాయించవలను అనే జీవుని స్వభావమునకు కలిగిన ప్రతిఫలమే కష్ట పరంపర. కనుకనే నిత్యానందము మరియు జ్ఞానపూర్ణము నిత్య జీవనము కొరకై సమస్త ఇతర కళాపములను త్యజించి తననే శరణు పొందమని భగవానుడు తన మిత్రుడగు జీవాత్మకు ఉపదేశించడు. అంటే మనలో ఉండి జీవాత్మతో పాటు ఆయన కూడా హృదయంలో ఉండి ఆయన ఏం చెప్తుంటారండి, ఏ విధంగా అయినా సరే ఈ జీవాత్మని ఉద్ధరించి భగవద్ధామానికి తీసుకువెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటారు. కానీ జీవాత్మ భౌతిక సంపర్కంలో ఉండడం వల్ల అనేక కోరికలను కోరుకొని ఆ కోరికలన్నీ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ భగవంతుడు ఏం చేస్తుంటారండి, పరమాత్మ రూపంలో ఉండి ఆయన యొక్క ప్రతి కర్మకి సాక్ష్యంగా నిలిచి ఉంటారు. మళ్ళీ ఆయన చేస్తున్నటువంటి ఇంద్రియ భోగాన్ని అనుమతిస్తూ ఉంటారన్నమాట. భగవద్గీత యొక్క చరమ ఉపదేశం కూడా ఇది. ఆ విధముగా భగవద్గీత యొక్క చరమ వాక్యము పరిపూర్ణ యోగమునందు చరమ పదమై ఉన్నది. కృష్ణ భక్తి భావన యందు సదా సంలగ్నమై ఉండి వాడే అత్యుత్తమ యోగి అని భగవద్గీత యందు తెలుపబడింది. ఇక కృష్ణ భక్తి భావన అనగానేమి, వ్యక్తిగత ఆత్మ తన చైతన్యము ద్వారా దేహమందంతటను నిలిచి ఉన్నట్లుగా పరమాత్ముడును పరమ చైతన్యము ద్వారా సృష్టి అందంతటను నిలిచి ఉన్నాడు. ఈ పరమ చైతన్య శక్తిచే జీవాత్మ అనుకరింపబడుచుండును. నా దేహమునందు ఏమి జరుగుతున్నదో మాత్రమే నేను ఎరగగలను, కానీ ఇతరుల దేహమునందు జరుగున్న దాన్ని ఎరగజాలం. అది వ్యక్తిగతాత్మ యొక్క పరిస్థితి.
నా దేహమందంతటను నేను చైతన్య రూపంలో విరాజిల్లుచున్నాను, కానీ నా చైతన్యము వేరొకర దేహమున ఉండగాను. కానీ ఎల్లడలా మరియు ఎల్లరి ఎందు నిలిచి ఉన్నందున పరమాత్ముడు ఎల్లరి అస్తిత్వమును ఎరిగి ఉండును. కనుకనే ఆత్మ పరమాత్మ ఒకటి లేని సిద్ధాంతము ఆమోదయోగ్యము కాదు. ప్రామాణికము వేదవాంగ్మయముల చే అది ధృవపరచబడి ఉండడియే అందులో కారణం. జీవాత్మ యొక్క చైతన్యము పరమ చైతన్యమునందు వర్తింపజాలు. అయినను వ్యక్తిగత చైతన్యమును ఈశ్వర చైతన్యముతో ఏకీభూతము కావించినప్పుడు ఈ పరమ చైతన్యము లభ్యము కాగలదు. ఆ విధముగా ఏకీభూతము కావించిన విధానమే శరణాగతి లేదా కృష్ణభక్తి భావన అని పిలువబడు. ఇదండి కృష్ణభక్తి భావన అంటే ఏంటో ఇప్పుడు చెప్పారన్నమాట. మనం భగవంతుడితో ఏకీకృతం ఏకీభూతం కావించినప్పుడు భగవంతుడిని మనం మన భగవంతుని మనం పొందగలుగుతాం. అయితే పరమాత్మ ఆత్మ ఒకటి కాదు అనేటువంటి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈశ్వర చైతన్యంలో ఉంటాడు. ఈశ్వర చైతన్యంలో ఉండడం అంటే కృష్ణభక్తి భావంలో ఉండడం అన్నమాట. కృష్ణభక్తి భావనలో ఉంటారు, అందుకని దాన్ని అలా ఉండేటువంటి వాడే కృష్ణభక్తి భావనలో ఉండేటువంటి వాడు అని పిలుస్తారు. ఆది ఎందు అర్జునుడు తన సోదరులు మరియు బంధువులతో యుద్ధము చేయకూరలేదని గీతోపదేశముల నుండి మనం స్పష్టంగా ఎరిగి ఉన్నాము. కానీ గీతావగాహనము పిమ్మట అతడు తన చైతన్యము శ్రీకృష్ణ భగవాను పరమ చైతన్యంతో ఏకీభూతము కావించాడు. అంతటా అతడు కృష్ణభక్తి రసాభావితులయ్యాను. కృష్ణభక్తి భావన ఎందున్నవాడు కృష్ణుని ఆదేశానుసారము వర్తించును. కృష్ణభక్తి భావన ఆరంభమున అట్టి ఆదేశము గురువు మాధ్యమమున లభించును. మనుజుడు తగినంతగా శిక్షణను బడిసి గురువు నిర్దేశమున ప్రేమ శ్రద్ధలతో అనుకువగా శ్రీకృష్ణుని కొరకై వర్తించినప్పుడు ఏకీభూతము కావించిన విధానము మరింత దృఢమగును. ఖచ్చితమును కాగలదు. కృష్ణభక్తి భావన ఎందున్నటువంటి భక్తుని ఈ భక్తి యోగ స్థితి యోగ విధానపు పూర్ణత్వ స్థితి అయి ఉన్నది. ఇటువంటి స్థితి ఎందు శ్రీకృష్ణుడు లేదా పరమాత్ముడు అంతరము నుండి ఆదేశమును వసగగా బాహ్యమున భక్తుడు గురువు ద్వారా సహాయమును పడి ఎల్లరి హృదయములందు ఆసీనుడై ఉన్నందున పరమాత్ముడు చైతన్య రూపమున అంతరము నుండి భక్తునికి సహాయపడు. అయినను పరమాత్ముడు ప్రతి ఒక్కరి హృదయమునందు ఉన్నాడని తెలుసుకుని అంత మాత్రమున సరిపోదు. అంతర్బాహ్యములలో అతనితో పరిచయము కలిగి ఉండి కృష్ణభక్తి భావన ఎందు వర్తించుటకు అంతర్బాహ్యముల నుండి ఆదేశమును నొందవలను. ఇది ఏ మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వ స్థితి మరియు సమస్తము యోగమునందలే పరిపూర్ణత్వము అయి ఉన్నది. పూర్ణుడైనటువంటి యోగి కొరకు అష్ట సిద్ధులు కావు. వాయువు కన్నును తేలికగా ఆగుట, పరమాణువు కన్నును సూక్ష్మముగా ఆగుట, పర్వతము కన్నును పెద్దదిగా ఆగుట, కోరినది ఎల్లా సాధించగలుగుట, ప్రభువులే నియంత్రింపగలుగుట, అదివి ఆ అష్ట సిద్ధులు. కానీ భగవాని నుండియే ఆదేశమును పొందుట అనే పూర్ణత్వ స్థితికి మనుషుడు ఎదిగినప్పుడు అది పైన తెలిపబడినటువంటి ఏ సిద్ధితోనూ పోల్చినను ఘనమైనది. అంటే నీకు అష్ట సిద్ధులు ఉన్నా కానీ ఒక భక్తుడితో సమానం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు? భక్తుడు భగవంతుడి యొక్క ఆదేశానుసారం కర్మలు చేస్తారు కాబట్టి ఆయన చేస్తున్నటువంటి కర్మలతోటి అష్ట సిద్ధులు ఉన్నటువంటి కర్మలు చేసేటువంటి వాళ్ళది ఏమీ గొప్ప కాదు అని చెప్తున్నారు. కానీ భగవాను నుండియే ఆదేశమును పొందుట అనేది పూర్ణత్వ స్థితికి మనుషుడు ఎదిగినప్పుడు అది పైన తెలుపబడినటువంటి ఏ సిద్ధితో పోల్చినడో ఘనమైనది. యోగ విధానము ప్రాణాయామము కేవలం ఆరంభము మాత్రమే. ఇక పరమాత్మని ధ్యానము మరి ఒక ముందడుగు వంటిది. కానీ పరమాత్మునితో ప్రత్యక్ష సంపర్కము పొంది అతని నుండి ఆదేశమును పొందుట అనేది అత్యున్నత పూర్ణత్వ స్థితి. ధ్యానాభ్యాసమునందరి ప్రాణాయామ ప్రక్రియలు 5000 ఏండ్ల క్రిందటను పరమ కష్టముగా ఉండేవి. లేనిచో యోగ విధానమును స్వీకరింపనున్న శ్రీకృష్ణుని ప్రస్తావనము అర్జునుడికి నిరాకరించడు వాడు కాడు. ఈ కలియుగము పతన యుగము, పతిత యుగము. దీని యందు జనసామాన్యము అల్పాయుష్కులై ఉండి ఆత్మానుభవముని ఎరుగుటలో అలసులై ఉందరు. వారు దాదాపుగా మందభాగ్యులై ఉందరు. కనుక ఎవరేని ఆత్మానుభవమునందు కొద్దిగా అభిరుచిని కలిగి ఉన్నచో పలు విధములైనటువంటి మోసములచే వంచింపబడుదురు. కనుక శ్రీ చైతన్య మహాప్రభువు అభ్యసించినట్లుగా భగవద్గీత నియమములను అనుసరించుటయే యోగము అందలి పరిపూర్ణ స్థితిని అనుభూతమునర్చుకున్నట్టు ఏకైక మార్గము. ఇది ఏ సరళమును అత్యున్నతమును అయినటువంటి యోగ విధానం. వేదాంతము, శ్రీమద్ భాగవతము, భగవద్గీత పలు ముఖ్య పురాణముల యందు ఆదేశించినట్లుగా శ్రీకృష్ణ భగవాను పవిత్ర నామమును కీర్తించుటకు శ్రీ చైతన్య మహాప్రభు ఈ కృష్ణభక్తి భావన యోగ విధానమును ఆచరణీయమగు పద్ధతిలో ప్రదర్శించి ఉంటుంది. అంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి జనులకు ఉన్నటువంటి
అన్ని లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లిమిటేషన్స్ ను అనుసరించి చూస్తే మనం యోగం అనేటువంటిది ఏ విధంగా చేయాలి అనేటువంటిది చైతన్య మహాప్రభు మనకి నిర్దేశం అనేది ఇచ్చారనమాట. అదే కృష్ణ భక్తి భావనలో ఉండడం, అదే గొప్ప యోగం. అది మాత్రమే సాధ్యమవుతుంది కలియుగంలో మనం చేయగలిగేటువంటి యోగం అని. అధిక సంఖ్యలో భారతీయులు ఈ యోగ విధానమునే అనుసరించరు. అమెరికా సంయుక్త రాష్ట్రముల యందు ఇది నెమ్మది నెమ్మదిగా విస్తరించుచున్నది. ఈ కాలమునకు ఇది పరమ ఆచరణీయమైనటువంటి ఆచరణీయమై ఉన్నది. ఇతరముకు యోగం ఏ యోగ విధానమునను ఈ కాలమున విజయవంతము కాబోదు. ధ్యాన విధానము స్వర్ణయుగమైనటువంటి సత్యయుగమునందు సాధ్యమై ఉండినది. ఈలైన ఆ యుగమున మానవులు వేలాది సంవత్సరములు జీవించడు వారు. కనుక యోగాభ్యాసమున ఎవరేని జయమును వాంఛించినచో అతడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్ర జపకీర్తనములను ఆరంభించవలడు. అంతటా అతడు తాను వికాసమును నొందుచున్నట్లుగా స్వయం అనుభూతిని బడయగలడు. ఈ కృష్ణ భక్తి భావన అభ్యాసము భగవద్గీత యందు రాజవిద్యగా తెలుపబడింది. అంటే భగవద్గీతలో మనం రాజవిద్య అనుకుంటాం కదండి, రాజవిద్య అంటే ఇదే. ఏంటండి, కృష్ణ భక్తి భావనలో అభ్యాసం చేయడం అనేది రాజవిద్య. పరమ ఉదాత్తముగు ఈ భక్తి యోగ విధానమును చేపట్టిన వారు దాని సులభతర సుఖమయ నిర్వహణము కొరకు ప్రమాణమును కూర్చగలరు. 43వ శ్లోకమున ఇదివరకే వివరింపబడినట్లు సనక సనాతన సనందన సనత్కుమారులు అనే నలుగురు కుమారులు, నలుగురు మునులు నారాయణుని రూప లక్షణముల చేతను, అతని పాద పద్మ రజ దివ్య సుంధ సుగంధము చేతను ఆకర్షితులైరి. యోగ విధానమున ఇంద్రియ నిగ్రహము పరమ ఆవశ్యకము. ఇక భక్తి యోగము అనేది ఇంద్రియముల పవిత్రీకరణ విధానమే. ఇంద్రియముల పవిత్రములైనప్పుడు అప్రయత్నముగానే ఆ నియంత్రణ అవి నియంత్రింపబడును. కృత్రిమ విధానముల ద్వారా ఎవరును ఇంద్రియ కలాపములను నిరోధించగలరు. కానీ ఇంద్రియములను భగవత్ సేవలో నియోగించడం ద్వారా పవిత్రీకరించడంతో అవి వ్యర్థ కలాపముల నుండి నిగ్రహించబడుటయే కాక భగవానుని దివ్య సేవ యందు నెలకొనగలవు. సనక సనాతన సనందన సనత్కుమారులు దానినే వాంఛించరు. కనుక కృష్ణ భక్తి భావన అన్నది కాల్పనిక మనస్సు యొక్క అక్రమ కల్పన ఏమాత్రము కాదు. భగవద్గీత యందు మన్మనాభవ మద్భక్తవ మాధ్యాజీమా నమస్కురు అనుచు ఆదేశించబడినటువంటి విధానం అది. కృష్ణ భక్తి భావనలో ఉండడమే మనకి గొప్ప యోగము అనేటువంటి విషయం మనకు తెలుస్తుందండి. ఇంద్రియ నిగ్రహం చేసినప్పుడు ఆటోమేటిక్గా అంటే ఇంద్రియాలని బలవంతంగా నిగ్రహించినప్పుడు ఇంద్రియాలేమి ఇంద్రియాలను శుద్ధి చేసేటువంటి కృత్రిమమైనటువంటి విధానం అది. అదే ఇంద్రియాలను శుద్ధి చేసేటువంటి న్యాచురల్ ప్రాసెస్ ఏమిటి అంటే కృష్ణ భక్తి భావనలో మనం కర్మలు చేయటం. అప్పుడు మాత్రమే ఇంద్రియాలు శుద్ధి పడతాయి అని చెప్తున్నారండి. ఇక్కడ కాపుదామండి ఈరోజు. హరే కృష్ణ. 46వ శ్లోకం నుంచి రేపు చదువుదామండి. మాతాజీ ఏమైనా సమరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ, చేస్తాను ప్రభుజీ. ప్రభుజీ, ఇవాళ భగవంతుడు లక్ష్మీ సమేతంగా వైకుంఠంలో ఉన్నారు. భక్తులను కాపాడడం కోసం ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. తెల్లని హంసల వలె అంటే చక్కటి వస్త్రధారణ వేసుకొని భగవంతుడే స్వయంగా భక్తులను దర్శనం ఇవ్వడానికి వస్తున్నాడు. గొడుగు పట్టుకొని ఆయన వెనుక చాలా గొడుగు పట్టుకొని వస్తూ ఉన్నారు. చామరలతో విసురుతున్నారు దానిలో ముత్యాలన్నీ. ఆ చామరలు విసురుతున్నప్పుడు ముత్యాలన్నీ కింద ఒక్కొక్కటి పడుతున్నాయంట. చాలా అద్భుతమైన దృశ్యం అది. ఆ ముత్యాలు కూడా అమృత బిందువులా కనిపిస్తూ ఉన్నాయి. అంత చక్కగా భగవంతుడు నడుస్తూ వస్తున్నాడు. భగవంతుడు ఆనంద నిధి. ఆయన సన్నిధిలో ఎవరుంటారో వారందరూ కూడా ఆనందంగా ఉంటారు. శ్యామల వర్ణం రంగు విశాల వక్షస్థలంపై లక్ష్మీదేవి ఉంటుంది. సో అందరూ బ్రహ్మ అందరూ కూడా వైకుంఠంలో విష్ణువులాగానే ఉంటారు. అయితే లక్ష్మీదేవి మాత్రం కేవలం భగవంతునికి ఉంటుంది కాబట్టి దీన్ని చూసి మనం విష్ణు భగవానుడు అని గుర్తించవచ్చు అని. ఎందుకంటే అందరూ విష్ణు భగవంతుని లాగానే ఉంటారు అని. ఆయన భక్తునికి ఆయన ఎవ్వరికి కూడా ఆయన భక్తులందరినీ కూడా సమానంగా చూస్తారు. ఎవరికి కూడా ఎక్కువ తక్కువ అనేది ఉండదు. ఆయన దయా దృష్టి జయ విజయుల పైనను ఉంది, అదే విధంగా సనకాది ఋషుల పైనను కూడా ఉంది. అంటే అందరికీ కూడా ఆయన యొక్క
దయని సమానంగా పంచుతారు అని. అదేవిధంగా ఆయన యొక్క ఈ అందం ఆధ్యాత్మిక లోకము చూడామణి లాంటిది అంత అందంగా ఉంది అని నిరాకారవాదులు బ్రహ్మజ్యోతి వరకే తెలుసుకుంటారు. భక్తులు మాత్రం అయితే భక్తులకు మాత్రం భగవంతుడు భగవద్ధామం వరకు తీసుకెళ్తారు, నిరాకారవాదులకు మాత్రం బ్రహ్మజ్యోతి వరకు తీసుకొని వెళ్తారు అని తెలుసుకున్నాము. బ్రహ్మ సంహితంలో ఇలా రాయబడిందండి, లక్ష్మీ లక్షలాది లక్ష్మీ దేవతలతో సేవను పొందుతున్న భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే ఎంత ఎంతటి వైభవంలో భగవంతుడు వైకుంఠంలో ఉంటారు అని. సూర్యమండలం పైన స్వర్గలోకాన్ని సూర్యమండలం పైన స్వర్గలోకము ఆ పైభాగన వైకుంఠ లోకం ఉంది అని తెలుసుకున్నాము. అయితే భగవంతుడు ఇలా భక్తులని ప్రసన్నం చేయడానికి వస్తూ ఉంటాడు, కాకపోతే ఎక్కడ లేట్ అయిపోతుందో అని ఒక చేతిలో గరుడాన్ని పట్టుకొని ఇంకో చేతిలో పద్మం పట్టుకొని రావడం జరిగింది. ఆ వస్తున్నప్పుడు భగవంతుని యొక్క వస్త్రాలు పీత వర్ణంలో ఉన్నాయి. మళ్ళీ తల ఆయన వేసుకున్నటువంటి దండలపై తుమ్మెదలు జుంకార నాదాన్ని చేస్తున్నట్టున్నాయి. ఇవన్నీ దృశ్యాలు చూసి అక్కడ ఉన్నటువంటి భక్తులు చాలా సంతోషించారు అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఆ భగవంతుని యొక్క చెవులకి మకర కుందనాలు అంటే ఎంతో మెరుస్తూ ఉన్నాయి సూర్యకాంతి లాగా, అట్లాంటి మకర కుందనాలు భగవంతుడు వేసుకున్నాడు. కౌస్తుభని కంఠంలో ఉంది, అది కూడా కేవలం భగవంతుడికి మాత్రమే ఉన్నటువంటిది. ఇది నారాయణ యొక్క అందం, ఈ తరచూ తనివి తీరినటువంటి అందం అయినది ఉంది అని చూస్తున్నాము. అంటే ఇంకా చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలి చూడాలి అని ఆ నారాయణుని యొక్క ఇది తనివి తీరటం లేదు, అంతటి సౌందర్యం అయినది. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా చాలా అందంగా కనిపిస్తుంది అని తెలుసుకున్నాము. తులసిదళం అయితే ఇక్కడ ఏం తెలుసుకున్నామంటే ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు. అయితే అద్వైతవాదులు కూడా అందరూ ఒకటే అంటారు, ప్రతి జీవిలోనూ నారాయణుడు ఉండాలంటాడు. సో భగవంతుడు అందరినీ కూడా చూసుకుంటాడు. అంటే ఇటు భౌతికవాదు నిరాకారవాదుడికి కూడా ఆయన చూసుకోవడం జరుగుతుంది, అదేవిధంగా అక్కడ భౌతికవాదులను కూడా చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది నిరాకారవాదులు ఇది కేవలం కల్పితము అంటారు, కానీ ఇది కల్పితం కాదు, ఇది సత్యమైనటువంటి భగవంతుని రూపం సత్యము. అయితే ఎలా చేరగలుగుతాము అంటే యోగ ద్వారా మనము ఆ భగవంతుని యొక్క రూపాన్ని యోగ చేస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ రూపాన్ని చూడవచ్చు అని తెలుసుకున్నాము. అదే నీలవర్ణ రూపము భగవంతుంది అని తెలుసుకున్నాము. సో నిరాకారంపై ధ్యానం, కొంతమంది నిరాకారవాదులు నిరాకారంపై ధ్యానం చేస్తారు, కానీ దాని బదులు వాళ్ళు అంతేకి చేరుకుంటారు, కానీ పరమాత్మని పైన ఎవరైతే చేస్తారో వారు పరిపూర్ణత వస్తుంది. పరమాత్మ పైన ధ్యానం చేయాలి, కానీ నిరాకారం పైన చేస్తే చాలా కష్టము, తొందరగా మనము ఆ పరిపూర్ణతను పొందలేము. పరమాత్మని పైన చేస్తే మాత్రం మనకి అది సులభంగా లభిస్తుంది అని. అదేవిధంగా వ్యక్తిగత ఆత్మ కోసం తెలుసుకున్నాము, పరమాత్మ తెలుసుకున్నాము. అయితే వ్యక్తిగత ఆత్మ అంటే ఒకటే చోట ఉంటుంది, అదే పరమాత్మ మాత్రం విస్తరించి ఉంటుంది, అంతటా విస్తరించి ఉంటుంది అని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ, లాస్ట్ కి ఒక 5-6 ఇది సిగ్నల్ కట్ అవుతా ఉండే ప్రభుజీ, ఇంతవరకు నేర్చుకున్నాను 2-3 లైన్ ఏమన్నా లాస్ట్ కి కొంచెం. యోగం యొక్క చేసేటువంటి వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా ఈ భగవంతుడి యొక్క రూపాన్ని మాత్రమే ధ్యానించాలి అంతేగాని నిరాకారాన్ని లేకపోతే శూన్యాన్ని ధ్యానిస్తే వచ్చేటువంటి లాభం ఏం లేదు. సో ఈవెన్ నిరాకారంలో లీనమైపోవాలి అనుకునేటువంటి వాళ్ళకంటే ఎక్కువ ఆనందాన్ని భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు సాధ్యమవుతుంది అని చెప్పారు. తర్వాత కృష్ణభక్తి భావంలో ఉంటే ఇంద్రియాలు నిగ్రహింపబడతాయి, కానీ యోగ విధానం ద్వారా ఇంద్రియాలను నిగ్రహించడం అనేటువంటి కృత్రిమమైనటువంటి విధానం, అంటే ఆ విధానం ద్వారా ప్రయత్నం చేస్తే చాలా సమయం పడుతుంది అని చెప్తున్నారు.
నాలుకని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి, నాలుకని కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే మిగిలిన ఇంద్రియాలు కంట్రోల్ అవ్వవు. కంట్రోల్ కావాలి. ఓకే మదజీ, ప్రభుజీ అందరికి మళ్ళీ రేపు మనకి క్లాస్ ఉందండి. ఒక్క నిమిషం.